నమస్తే మస్తాన్ అన్న. నమస్తే సార్. బాగున్నావు అన్న? మస్తా అన్న, ఏంటి అసలు వ్యవసాయం విషయాలు ఏంటి? లేదు సార్, పంటలు సరిగా పండకపోయా, దిగుబడి ఏం రావటం లేదు. అదే అన్న, ఈసారి బాగా దిగుబడి కూడా బాగా తగ్గినట్టుందిగా సార్? ఏం దిగుబడి తక్కువ సార్, ఆదాయం రావటం లేదు, మందుల రేట్లు ఎక్కువ, మాకు ఏమి అంత లాభకరం అనిపించడం లేదు సార్. ప్రస్తుతం మేము అసలు మీ గ్రామంకి వచ్చిన ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్న. మామూలుగా ఏంటంటే ఇప్పుడు చంద్రన్న భూసార పరిరక్షణ పథకం కింద ప్రతి గ్రామంలోన మనం పొలం దగ్గర రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పొలంలో మట్టి నమూనాలు సేకరించి ఆ పొలంలో అసలు ఎట్లా ఉంది, ఆ పొలం పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని అన్ని తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సార్, భూసార పరీక్షలు చేస్తారంటే అది ఏ విధంగా సార్? మాకు తెలియదు, మీరు వచ్చి మా పొలంలో కూడా ఒకరు చేయండి సార్, అదేందో మాకైతే తెలియదు. అదే అన్న, అది మీ డైరెక్ట్గా మన పొలం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏ విధంగా తీయాలి, అసలు ఎట్లా తీసుకోవాలనే విషయం అనేది మన పొలం దగ్గరికి వెళ్ళేసి చూద్దాం, చేద్దాం. పోదాం రండి సార్. ఇది అసలు చుట్టూతో కలిపి రెండు ఎకరాలు మట్టి నమూనా మనం సేకరిద్దాం. కానీ ముందుగా ఏంటంటే మనం మట్టి నమూనాలు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, ముందుగా మనం పొలం చుట్టూ గట్లు దగ్గర కానీ, లేదంటే పొలంలో ఉన్న చెట్లు నీడ దగ్గర కానీ, లేదా మనం ఎరువులు వేసిన పశువుల ఎరువు కానీ, రసాయనాలు వేసిన గుట్ట దగ్గర అక్కడ కానీ మనం మట్టి నమూనాలు తీయకూడదు. తీసినందువల్ల ఏంటంటే మన మట్టి నమూనాలు తీసిన భూసార పరీక్ష ఫలితాలు మనం అనుకున్న విధంగా అసలు అవి వేరే విధంగా రిపోర్ట్లు వస్తాయి. అందువల్ల మనకి కరెక్ట్గా మన పొలం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది తర్వాత ఆ జాగ్రత్తలన్నీ పాటించి మనం ఒక ఎకరంలో, ఎకరం పొలంలో ఎస్ ఆకారంలో ఆ ఒక ఎకరం పొలం విస్తీర్ణానికి ఐదు చోట్ల మనం మట్టి నమూనాలను సేకరించాలి. ఈ పరికరాన్ని గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, జీపీఎస్ అంటారు. ఈ జీపీఎస్ పరికరాన్ని ఉపయోగించి మన పొలంలో అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తిస్తారు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఏంటంటే గ్లోబల్ ఎర్త్కి కనెక్ట్ చేసినప్పుడు మనం ఎక్కడైతే మట్టి నమూనాలు సేకరించామో ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి వీలుగా ఈ పరికరాన్ని ఉపయోగించి మనం మట్టి నమూనాలు సేకరిస్తాం. పరికరాన్ని ఉపయోగించి మనం మన పొలంలోన మట్టి నమూనాల్ని సేకరిద్దాం. పదం మనం ఇక్కడ 15 సెంటీమీటర్ల లోతులో లోతుగా వి ఆకారంలో చిన్న గొంతను తీయాలి.
ఈ విధంగా మనం 15 సెంటీమీటర్ల లోతున్న గుంతం తీసాము. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న మట్టిని పై పొర నుంచి కింద పొర వరకు మట్టి వచ్చే విధంగా తవ్వి ఆ మట్టిని మనం ఈ విధంగా కవర్లోకి సేకరిస్తాం. ఒక అరకేజీ వచ్చే విధంగా ఇంకా అంచుకెళ్ళి నుంచి కింద అంచు వరకు మొత్తం అన్ని పొరలు కవర్ అయ్యే విధంగా ఈ విధంగా మనం జీపీఎస్ను ఉపయోగించి ఇట్లా శాటిలైట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ విధంగా 3 మీటర్లు ఇది వచ్చేంత వరకు వేచి ఉండి తర్వాత దీన్ని బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అక్షాంశాలు రేఖాంశాలు వచ్చిన తర్వాత ఇవన్నీ వాల్యూస్ను మనం రైతు యొక్క డీటెయిల్స్ రాసిన ఫామ్ నందు 14 డిగ్రీలు 14 నిమిషాలు 617 సెకండ్లు ఈ వాల్యుయేషన్ వచ్చి 079 డిగ్రీలు 36 నిమిషాలు 216 సెకండ్లు. ఈ నోట్ చేసుకొని తర్వాత ఈ యొక్క మట్టి నమూనా యొక్క సీరియల్ నెంబర్ని ఇక్కడ నమోదు చేయాలి. ఇది గిలకపాడు గ్రామం కాబట్టి గిలకపాడు అని ఫీడ్ చేసి ఇది సీరియల్ నెంబర్ శాంపిల్ నెంబర్ సీరియల్ నెంబరు నమోదు చేసి 6 సేవ్ చేసిన అందువల్ల ఈ శాంపిల్ సేవ్ అయింది జీపీఎస్లోన. మనం ఎకరం పొలంలో 5 దగ్గర సేకరించిన మట్టి నమూనాలన్నీ ఒక ఇట్లా గోనిపట్ట సహాయంతో దీని మీద అన్ని 5 నమూనాలను మట్టి నమూనాలను కలిపేసి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా నమూనాలను కలిపేసి ఇందులో ఉన్నటువంటి మట్టి పెళ్ళలు కానీ లేదంటే రాళ్ళు కానీ ఇట్లాంటివన్నీ తీసి పక్కకు తీసేయాలి. ఇవన్నీ పక్కకు తీసేసి మట్టి అంతా చదరంగా చేసి దీన్ని 4 భాగాలుగా విభజించాలి. 4 భాగాలుగా విభజించి ఏవైనా ఎదురెదురు భాగాలను తొలగించాలి. ఈ విధంగా ఎదురెదురు భాగాలు తొలగించి మళ్ళీ ఇవి కలిపి మళ్ళీ 4 భాగాలుగా విభజించాలి. మళ్ళీ ఎదురెదురు భాగాలను తొలగించాలి. ఈ విధంగా మనకి అరకేజీ మట్టి వచ్చేంత వరకు చేసి ఈ మట్టిని మనం ఈ మట్టి నమూనాల యొక్క కవర్లోనందు సేకరించాలి. ఈ విధంగా అరకేజీ సేకరించి తర్వాత ఇందులోనందు వ్యవసాయ శాఖ ద్వారా వచ్చిన ఫాము ఈ రైతు పేరు రైతు తండ్రి పేరు సర్వే నెంబరు మరియు వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు ఆధారు వాళ్ళ విస్తీర్ణం నీటి వసతి గత పంట వివరాలు అన్నీ పూర్తిగా మరియు జీపీఎస్ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు అన్నీ వివరించి ప్లస్ వేయబోయే పంట ప్లస్ మట్టి నమూనాలు ఎప్పుడు తీశారు ఎవరు తీశారు అనే వివరాలన్నీ నమోదు చేసి వ్యవసాయ విస్తరణాధికారి వ్యవసాయాధికారి సంతకం రైతు సంతకం పెట్టిన తర్వాత ఈ ఫామ్ని ఈ కవర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి భూసార పరీక్ష కేంద్రం నెల్లూరుకు చేర్చడం జరుగుతుంది. ఈ భూసార పరీక్ష కేంద్రం నెల్లూరు చేర్చడం ద్వారా వాళ్ళు దీంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు ఏ విధంగా ఉన్నాయి స్థూల పోషకాలు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ ఏదన్నా మీ పొలం నందు చౌడు ఏదన్నా ఉందా లేదా క్షారం ఉందా ఒకవేళ మీ లవణ శాతం ఎక్కువ ఉందా అనే విషయాలన్నీ పరీక్షించి మీరు ఏ పంటకైతే ఎంత మోతాదులు ఎరువు వేయాలి ఆ ఎరువులు
ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎంతెంత మొదలు వేసుకోవాలి, మీ పొలంలో ఎంత మాత్రం ఉన్నాయి, మీరు ఎంతవరకు అందించాలనే విషయాలన్నీ మీకు తెలియజెప్తారు. సార్ నెల్లూరుకు పంపిస్తానన్నారు కదా సార్, ఎప్పుడు మళ్ళీ మాకు రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తుంది సార్? ఈ విధంగా మనం సేకరించిన మట్టి నమూనాలన్నీ భూసార పరీక్ష కేంద్రం నెల్లూరునకు పంపించగానే వాళ్ళు ఇదన్నీ మట్టి నమూనాలను పరీక్షించి ఒక వారం నుంచి పది పదిహేను రోజుల లోపల మన యొక్క ఫలితాలను ముందుగా మనకి మొబైల్కు మీ నెంబర్ మొబైల్ నెంబర్ ఫీడ్ చేస్తాం పంపిస్తున్నాం కాబట్టి మీ మొబైల్కు మెసేజ్ ద్వారా పంపిస్తారు. తర్వాత మళ్ళీ భూసార పరీక్ష ఫలితాన్ని కూడా మన ఆఫీసుకు పంపిస్తారు. మీరు ఒకవేళ మొబైల్లో చూసుకోలేకపోయినా మేము మా ఆఫీస్కి వచ్చిన ఫలితాలను తీసుకొని మన గ్రామంకి వచ్చి దాంట్లో మీ పొలంలో అసలు ఏ విధంగా ఉంది, అసలు ఎరువులు ఎంతమాత్రం మీరు వేసుకోవాలి, ఎరువులు ఎంతమాత్రం లభ్యంలో ఉన్నాయి, లేదంటే మన పొలం చౌడు ఏమైనా ఉందా లేకపోతే క్షారం ఉందా, దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విధానం అన్నీ కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సార్ మట్టి పరీక్ష చేసిన దానికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి మీకు కూడా.